తమిళనాడులో గత కొంతకాలంగా రాజకీయంగా ఎన్నో కీలక సంఘటనలు జరుగుతున్నాయి అయితే తమిళనాడులో మరో వివాదం తెరలేచింది దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిని మెరీనా బీచ్ నుంచి తొలగించాలని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యాయి ఈ పిటిషన్ లో తమిళనాడు ప్రజలు ఎంతగానో ఆదరించే అన్నాదురై ఎంజీ రామచంద్రన్ వంటి మహానుభావుల సమాధి పక్కన అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయలలిత సమాధి నిర్మాణం సరికాదని పిటిషనర్ వాదన అంతేకాకుండా మెరీనా బీచ్ తీరం నుండి ఐదు వందల అడుగుల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని ఇది చట్టరీత్యా నేరమని ఒక న్యాయవాది చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు ఇదిలా ఉంటే జయలలిత సమాధి వద్ద మణి మండపాన్ని నిర్మించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు మరి వాదోపవాదాలు వింటున్న చెన్నై కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే